వస్తుందంటే అందరి ఇళ్లలో మరి దుక్కులు దున్ని విత్తనాలు వేయాలన్నటువంటి విత్తన పండుగలతో పులకరించాల్సినటువంటి మన ఊర్లు, మన గూడాలు, మన పల్లెల్లో ఇవాళ ఫారెస్ట్ అధికారుల యొక్క దాడుల కోసం భయపడాల్సినటువంటి పరిస్థితి. సరే, ఈ ప్రభుత్వం వస్తే సార్ కూడా ఆశించారు, తెలంగాణ వస్తే దళితులు, గిరిజనులు అందరికీ కూడా భూములు వస్తాయి, హక్కులు వస్తాయి, మరి అందరు కూడా సంపూర్ణంగా బతుకుతారు, పేదరికం లేనటువంటి సమాజం వస్తుందని. కానీ దురరాజ్యం వస్తుందని పెద్దలు కూడా భావించలేకపోయినారు. మేము అప్పటి నుంచి కూడా మాలాంటి వాళ్ళ మీద ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా ఆలోచిస్తూనే ఉన్నాం. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు ఆయన ఒక భూస్వామి దొర, పోరాటం ముసుగేసుకొని ఉద్యమం ముసుగులో మరి కోదండరాం సారు ఆ రోజు తెలంగాణ ఉద్యమం కోసం పోరాడితే శభాస్ అన్నాడు, తెలంగాణ వచ్చిన తర్వాత మనల్నే సార్నే ఎన్నో రకాలుగా బూతులు తిట్టినటువంటి పరిస్థితి కేసీఆర్ గారిది. ఆయన నాయకత్వంలో మరి గత 4 సంవత్సరాలుగా 5 సంవత్సరాలుగా ఎక్కడ దుక్కులు దున్నుదామంటే అక్కడ పారిశ్రమలు వస్తారు. దానికి ఒక ముద్దు పేరు పెట్టిండ్రు, హరితహారం అనేది. హరితహారం ఇక్కడ అడవులున్న చోటనే హరితహారం గుర్తుకొస్తుంది, అడవులు లేని చోట హరితహారం గుర్తుకు రావట్లేదు. ఇవాళ గోదావరి పరివాహక ప్రాంతం అంతా కూడా మరి పెద్ద ఎత్తున ఆదివాసులు కావచ్చు, ఇంకా చిన్న చితక కూలి కుటుంబాలు కావచ్చు, గిరిజనేతర కుటుంబాలు కావచ్చు ఇక్కడ బతుకుతున్నారు. ఇక్కడ 3 ఎకరాలు 4 ఎకరాలు ఉన్న వాళ్ళ మీదనే పడుతున్నారు తప్ప ఎక్కడ కూడా ఆసాములు, భూస్వాముల మీదకి పోవడం లేదు. అదే కాకుండా రైతు బంధు పథకం పెట్టిండ్రు, రైతు బంధు పథకంలో ఇక్కడ 100కు 100% అన్యాయమే జరిగింది తప్ప పండించిన పంట గిట్టుబాటు ధర లేదు, కనీసం పట్టాలు లేవు. అదే విధంగా రైతుకు కనీసం రైతు బంధు వచ్చినటువంటి పరిస్థితి లేనటువంటి దారుణమైన పరిస్థితి ఈరోజు మనం ఎదుర్కొంటా ఉన్నాం. ఈరోజు ఎక్కడ లేని విధంగా పీడీ యాక్టులు పెట్టి, జైళ్లలో పెట్టి, గుడిసెలు తగలబెట్టి ఇవాళ జలగలంచులో కూడా గత సంవత్సరం సెప్టెంబర్ 17 నాడు ఆడవాళ్ళని చెట్లకు కట్టేసి కొట్టి ఈరోజు అక్కడ కనీసం ఆ రోజు గతంలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఒక బోర్ వేయిస్తే ఆ బోర్ను కూడా ధ్వంసం చేసిరు. ఈ రోజు కూడా మరి చింతలమూరిలో ఇక్కడ దారి మీద మొన్న వాళ్ళ బాధ చూడలేక చాటుగానైనా పోయి బోర్ వేయిస్తే దాన్ని కూడా ఇవాళ జేసీబీ పట్టుకోవాలని పీక్కోవడానికి పోతే అక్కడటువంటి ఆదివాసులంతా కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి. టైం లేదు సారు, అందరు కూడా చాలా విషయాలు చెప్తారు, నేను ఒకటే చెప్పదలుచుకున్నా. ఇన్నాళ్ళు భూముల కోసం దున్నే వారికే భూమి అనేటువంటి నినాదం కావచ్చు, కొమరంభీం పోరాటం కావచ్చు, సమ్మక సరక స్ఫూర్తి కావచ్చు, ఏదైతేంది ఇన్నాళ్ళకి ఇంతో అంతో గుంటెడో ఎకరమో భూములు సంపాదించుకున్నాం. ఆ క్రమంలో అరెస్టులైనాం, కేసుల పాలైనాం, ఆడవాళ్ళ మీద అత్యాచారాలు జరగవచ్చు, అన్యాయం జరగవచ్చు, అన్ని ఎదుర్కొన్నాం కేవలం ఈ భూములు కాపాడుకోవడం కోసం, మన పిల్లలకు భవిష్యత్తులో ఇంత భరోసా ఇవ్వడం కోసం. కానీ ఈరోజు ఆ భూములను కూడా గుంజుకొని మన బతుకులను బుగ్గి చేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో సహించలేదు. ఖచ్చితంగా బాణం ఉంటే బాణం ఎత్తాల్సిందే, గొడ్డలుంటే గొడ్డలు పట్టాల్సిందే, గుణపం ఉంటే గుణపం పట్టాల్సిందే. రేపు ఏ పోడు భూముల కాడికి వస్తూ ఉంటారు, పోడు భూములు అంటే అవి నిన్న మొన్నటి కూడా కాదు, ఎన్నో 30-40 సంవత్సరాలుగా దున్నుకుంటున్నాం, వాటిని కూడా వదలకుండా. ఘోరమైనటువంటి పరిస్థితి, మంచినీళ్లకు ఒక బోరేని ఇస్తలేరు. ఇదే చల్వాయి గ్రామంలో పొయ్యిల కట్టెలు అంటే చనిపోయిన శవానికి కట్టెలు తెస్తుంటే కట్టెలు కూడా తీసుకుపోయి ముసలిని కూడా కొట్టినటువంటి పరిస్థితి. కరెంటు లైన్లు ఏమి ఇస్తలేరు, పాత కులాలకు కూడా కరెంటు లైన్లు రానియట్లేదు. దారులు మిషన్ బహిరాధ అంటున్నారు దేశమంతా, రాష్ట్రమంతా. మా దగ్గర కనీసం పాత చెరువులలో పూడిక తీసుకొని ఊర్లో ఉన్నటువంటి పశువులను కూడా ఆ చెరువులలో పోయి నీళ్లు తాగలేనటువంటి పరిస్థితి. ఇవాళ అగ్గిపెట్టేసుకోపోతే అగ్గిపెట్టి ఎందుకు జోబులు అంటాడు, చుట్టదాగేటోడు ఎక్కడ పెట్టుకోవాలని అర్థం కావట్లేదు. అదే విధంగా కొత్తగూడ మండలంలో మొన్న చూసినాం, ఇవాళ మొక్కజొన్న చేనుకు వల వేస్తే కూడా వలను తీసుకొచ్చి చేపలు పట్టే వల, కోతులు వస్తే అని వేస్తే కూడా దాన్ని కూడా ఎక్కడికక్కడ నరికేసారు. పాకాల చెరువు మునిగితే నిండితే మునిగేది మన ఊర్లో, కానీ అక్కడ కూడా యాసింగ్ కూడా పెట్టుకోనియకుండా, ఎండాకాలం పంట కూడా పెట్టుకోనియకుండా. అదేవిధంగా చుట్టూ ట్రంచులు కట్టి పశువులు బయటికి పోకుండా, మనుషులు బయటికి పోకుండా, శవాన్ని కూడా అడవిలోకి తీసుకుపోయి కాలబెట్టకుండా దారులు కూడా మూసేసినటువంటి దారుణమైన పరిస్థితి ఉంది. చూస్తుంటే కడుపు రగిలిపోతుంది, కోపం వస్తుంది, పౌరుషం వస్తుంది, పాత రోజులు గుర్తుకు వస్తున్నాయి నాకైతే. కాబట్టి ఇదే విషయం మీద 5 రోజులు 5 ఎమ్మెల్యేలు ఇదే తుడున
మేడారం సమ్మక్క సారక్క దగ్గర సన్మానం పెడితే, ఆ రోజు నేను ఒకటే చెప్పిన, పంచ పాండవులు లెక్క కొట్లాడదాం ఆదివాసీ ఎమ్మెల్యేలు. మనకున్నది ఒకటే, బతుకు సమస్య, పోడు సమస్య, పోడు సమస్య మీద పోరాటం చేద్దామని. దానికి తర్వాత అసెంబ్లీలోకి వెళ్ళిన తర్వాత నేనే మొట్టమొదట మా ఆదివాసీ ఎమ్మెల్యేలకు ప్రతిపాదన పెట్టిన, అందరం పోయి ముఖ్యమంత్రిని కలుద్దామని. అయితే ఇంకొక ఎమ్మెల్యే టైం తీసుకోమంటే ఆయన టైం తీసుకున్నాడు. తర్వాత అందులోకే కలిసిపోయాడు అనుకోండి. అప్పుడు మరి ఆయన దగ్గరికి వెళ్ళి, ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి అడిగినాం, మా గ్రామాలలో చుట్టూ ట్రంచులు కొడుతున్నారు, మేము కొత్త భూములు కొట్టేది లేదు, పాత భూములను వదిలిపెట్టేలేదు సార్, మీరు పాత భూములకు పట్టాలి అని చెప్పినాం. సరే అన్నాడు. మరి మళ్ళీ ఊళ్ళలోకి వస్తే మళ్ళీ ట్రంచులు కొడుతున్నారు. మళ్ళా నెలకు మళ్ళీ అసెంబ్లీ అయింది. ఎప్పుడు నడిచినా 2 రోజులు 3 రోజులు అసెంబ్లీ కూడా. అయితే మళ్ళీ పోయినాం, మళ్ళీ పోయి ట్రంచులు కొడుతున్నారు, మాకు పట్టాలు ఇస్తారా ఇవ్వరా. మా పరిస్థితి ఏంటంటే, రాష్ట్రం అంతా చూస్తుండగా అసెంబ్లీ సాక్షిగా ఆ రోజు కేసీఆర్ ఏం మాట్లాడాడు, మీకు ఇప్పటి వరకు ఉన్నటువంటి భూములకు అన్నింటికి నేను పట్టాలు ఇస్తా, ఇవాళ ములుగు ఎమ్మెల్యే ఇంకో ఎమ్మెల్యే ఇంట్లో వచ్చి మాట్లాడారు అని చెప్పిండ్రు. తర్వాత పార్లమెంట్ ఎన్నికలలో వచ్చి మాట్లాడారు, గతంలో అసెంబ్లీ ఎన్నికలలో మాట్లాడారు, ఇప్పటికి హామీ ఇచ్చి కూడా 4 నెలలు దాటుతా ఉంది. కానీ ఇంతవరకు మరి ఎక్కడ కూడా పట్టాలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. సర్వేల పేరుతో కాలయాపన కొంతమంది నాయకులు మీకు పట్టాలకు భూములకు పట్టాలు ఇస్తామని ఎక్కడెక్కడ దండుకునే పరిస్థితి, అడ్డుకుంటే వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి. ఇక మన ఏరియాలలో మేము చూసిన అయితే చాలా విచిత్రమైనటువంటి కేసులు ఫారెస్ట్ వాళ్ళు అసలు ఎందుకు పెడుతున్నారు, ఒక చెట్టు పోకుండా ఒక దారికి కనీసం మట్టి రోడ్డు కూడా పోసుకొనియట్లేదు, కనీసం చెరువులు దవనియట్లేదు, చెక్ డ్యాములు కట్టనియట్లేదు, పక్కనే గోదావరి పారుతుంది. నీళ్లు నిధులు నియామకాల కోసమే సార్ కోదండ సార్ గారు మరి ఆ రోజు పోరాటం చేసి తెలంగాణ సాధనలో ఆయన ముందున్నాడు. అయ్యో మాకు మా గోదావరి ప్రవహిస్తుంది, కనీసం మాకు నీళ్ళు లేవు, ఒక్క చుక్క కూడా నీళ్ళు రాలేదు, ఖచ్చితంగా పోడు భూముల తర్వాత నెక్స్ట్ నీళ్ల కోసమే పోరాడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ముఖ్యంగా గోదావరి బెల్ట్ అంతా కూడా కేసీఆర్ గారు మరి భూములను ఆపేసి ఇక్కడ అడ్డుకట్టేసుకొని నీళ్లు పట్టుకోబోతున్నాడు. సరే మా కడుపులు నింపి మా భూములు తడిపి నీళ్లు తీసుకోపో మేము వద్దాం, కానీ ఇక్కడ ఎండబెట్టి ఇక్కడ కనీసం నీళ్లు కనీసం బోర్ తగ్గితే కూడా నీళ్ళు వచ్చే పరిస్థితి లేనటువంటి పరిస్థితి ఇక్కడ కలుగుతా ఉంది. కాబట్టి మాకు అన్యాయం జరుగుతూ ఉంది, పోడు భూముల విషయంలో అన్యాయం, నిధుల విషయంలో ఇక్కడ ఇసుక పెద్ద ఎత్తున పోతుంది. మనోళ్ళు ఎవరైనా బాత్రూమ్ కట్టుకుందంటే గోదావరి నుంచి చారాలను తీసుకొని తెలియదు. కనీసం ఒక లిఫ్ట్ కూడా ఇంతవరకు 5 ఏళ్ల కాలంలో ఈ గోదావరి పరివాహక ప్రాంతాలకు ఒక చుక్క కూడా నీళ్ళేయలేదు. వీళ్ళు కనుక దున్నితే, వీళ్ళు కనుక హక్కుదారులు అయితే ఈ గోదావరి నీళ్ళు కావాలంటారని చెప్పి మా నోర్లు భూములు కట్టేసి లాక్కొని ఇవాళ మా నీళ్లు లాక్కపోయేటువంటి పరిస్థితి వచ్చింది. దానికి కూడా మీరు పెద్దరికంగా వ్యవహరించాలని కూడా మేము కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, సంఘాలు కూడా, కులాలు కూడా, ఎవరికి అన్యాయం జరుగుతే ఒకరికొకరు అందరం కలిసికట్టుగా పోరాడదాం, సాధించుకుందాం. గతంలో కూడా మనం అనేక పోరాటాలతోటే ఈ భూములు సాధించుకున్నాం. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ విప్లవ పార్టీలతో చర్చలు జరిగినప్పుడు కూడా ఇదే ప్రధాన ఎజెండా, పోడు భూములకు హక్కులు కావాలని. ఆ ప్రకారం 2005లో సోనియా గాంధీ గారు 2006లో పార్లమెంట్ లో చట్టం తెచ్చి అటవీ హక్కుల చట్టం తెచ్చిస్తే దాన్ని కూడా అమలు చేయకుండా ఈ రోజు జలగలంచలో గొత్తి కొయ్యలను చెట్లకు కట్టేసి ఆడవాళ్ళని కొడుతుంటే దాని గురించి అసెంబ్లీలో మాట్లాడితే వాళ్ళు ఎక్కడోళ్ళో ఇక్కడ అంటారు. అయ్యా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక్క కాడనే పుట్టిరా అందరా నేను అడుగుతానా, తెలంగాణలో పుట్టిన వాళ్ళే ఉన్నారా నేను అడుగుతానా. వాళ్ళేమో కలప స్మగ్లర్లు కాదు, దోపిడీ చేయడానికి కోసం రాలేదు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల మూలంగా బతకలేక ఇక్కడికి వచ్చారు. అదే విధంగా ఇక్కడ ఏ ఊర్లో చూసినా రేపటి నుంచి ఫారెస్ట్ ఇబ్బందులే ఉన్నాయి, ఇప్పటికే మొదలైన కాబట్టి అందరం ఇన్నాళ్ళు ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కొన్నాం, కానీ ఇక ముందు ఎక్కడికక్కడ పోరాటం చేయాలి. ఎక్కడ ఫారెస్ట్ వాళ్ళు వచ్చి ట్రెంచులు కొడతాంటే ఊరు ఊరంతా గూడమంతా పోయి కదిలి జట్టు జట్టుగా అడ్డుకోవాలి, జైళ్ళకైనా వెళ్ళడానికి సిద్ధపడాల్సిన తప్ప మనం ఖాళీగా ఉంటే మనకు భవిష్యత్తులో ఎనకటైనా మన తల్లిదండ్రులు ఇంత అడవి మిగిలిస్తే దాన్ని పోడు కొట్టుకున్నాము, అది కూడా ఇవాళ మళ్ళీ ఫారెస్ట్ వాళ్ళ చేతిలో ప్రభుత్వం లాగేసుకుంటే నిలబడడానికి కూడా మనకు స్థలం ఉండే పరిస్థితి లేదు. కాబట్టి అందరూ కూడా ఎన్ని పనులున్నా ఎన్ని ఇబ్బందులున్నా ఒకరికొకరం కలిసి కట్టుగా మనమందరం కూడా, వాస్తవానికి ఆర్థిక ఇబ్బందులు కూడా ఉన్నాయి, ఛార్జీలు పెట్టుకొని రావాలన్నా లేకుంటే వెహికల్స్ పెట్టుకొని రావాలన్నా కూడా ఎన్నో కష్టాలు ఉన్నాయి. దీనికంటే మించినది ఏది లేదు, ఫస్ట్ భూమి కాపాడుకుందాం, తర్వాత నీళ్లు సాధించుకుందాం. ఖచ్చితంగా ఈ పోరాటంలో అందరం కలిసికట్టుగా ముందుకెళ్దామని తెలియజేస్తూ
ఇక్కడికి వచ్చిన మీ అందరికి పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము. మన అధికారిక అకౌంట్ తెలంగాణ జనసమితి పార్టీ, దానికి అందరు కూడా సబ్స్క్రైబర్స్గా కావాలి, దాన్ని ఆదరించాలని కోరుతున్నాను.